నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. దేవీ నవరాత్రుల్లో నాలుగవ రోజు అమ్మవారిని ఎలా కొలవాల్సి ఉంటుంది, అలాగే దశమహావిద్యలకి సంబంధించి కూడా మీరైతే ఏ ఆరాధన చేస్తారు, ఆ దశమహావిద్యల రూపాన్ని గనక కొలిస్తే ఎటువంటి సమస్యల నుంచి చాలా ఫాస్ట్ గా మనం బయటకు వచ్చేస్తాము అనేది కూడా చాలా సవివరంగా తెలియజేస్తున్నారు. ఆ కొలిచే విధానంలో ఎటువంటి విపరీత ఆచారాలని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి లేదు, కేవలం స్మరణ మాత్రమే చెప్తూ ఉన్నారు. మీరు స్మరణంగానే ఒక చిన్న మంత్ర రూపంలో చెప్తున్నారు. మరి నాలుగవ రోజు గురించి ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. ఇక్కడ నాలుగో రోజుకి వచ్చేప్పటికి సరే, మనం సంప్రదాయ సిద్ధంలోకి వచ్చేప్పటికి లలితాదీపసుందరిగానే మనం చెప్పడం అనేది అయితే ఉంటుంది. అయితే ఇక్కడ లలితాదేవికి వచ్చేప్పటికి ఏంటంటే, మనము ఇదే రోజు అందరిలా కాకుండా లలితని, మాతంగిని, తర్వాత వచ్చేప్పటికి వారాహిని, ఇలా ముగ్గురిని కలిపి ఈరోజు గనక స్మరించడం అనేది ఒక మంచి తేలికైన మంత్రం అవుతుంది. అది చెప్తాను. అది సాంప్రదాయబద్ధంలో చేసుకోండి లలితాదీపసుందర కోసం. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కనుక, ఈ మంత్రం జపించడం వల్ల మనకి మూడు రకాలైన శక్తులు వస్తాయి. ఒకటి ఏంటంటే ఆకర్షణ శక్తి పెరగటం అనేది, రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మన యొక్క సంపదలు వృద్ధి చెందటం అనేది, సో మూడోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైతే మనకి చిరకాల స్వప్నంగా ఉండిపోతున్న ఏదైనా భూములు కొనటం కానీ, ఈ స్థిరాస్తుల విషయం లేదా ఆ స్థిరాస్తుల విషయంలో ఏమైనా ఉన్న గొడవలు కానీ సమసిపోవడానికి ఈ సంయుక్త బీజాక్షరాన్ని చెప్తాను నేను. దాన్ని ఈరోజు మీరు పఠించండి. లలితాదీపసుందరి మీరు మీ పూజలు చేసుకుంటూ కూడా చక్కగా ఇది కూడా ఒక 10 నిమిషాలు కేటాయించి చేసుకోవటమే. తేలికది, కేవలం మూడే బీజాక్షరాలు ఉంటాయి. ఓం ఈం క్లీం గ్లౌం. ఓం హ్రీం హ్రీమా, క్లీం క్లీం, గ్లౌం గ్లౌం, అంతే. మాతాంగి లలిత వారాయి సహా, మాతాంగి లలిత వారాయి సహా. సో మాతాంగి మొదట వస్తుంది, లలిత రెండోది, వారాహి మూడోది. ఒకవేళ మాతంగి లలిత వారాయి స్వాహ అనేది పెట్టలేకపోయినా మూడు చాలు ఈ బీజాక్షరాలు. సో ఆ రకంగా చేసుకున్నా మీకు ఇందాక చెప్పిన వాటికి పరిష్కారం లభిస్తుంది. అదొక పద్ధతి. సరే, ఈరోజు చాలామంది మన గురు సముదాయాల్లో చాలామంది ఎలాగో లలిత మన సహస్రనామ పారాయణ అనేది ఎలాగో జరుగుతుంది, అది మనకి ఎలాగో తెలిసింది, అది వాళ్ళు ఎలాగో చేసుకుంటారు. అదొక పద్ధతి. తర్వాత ఈరోజు అమ్మవారికి మరి దదాన్న ప్రియ అని చెప్పి మనకి లలిత సహస్రనామాల్లో వస్తుంది కాబట్టి, సాధారణంగా తేనె కానీ దద్దోజనం కానీ ఇవి చాలా అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు కనుక ఈరోజు వాటిని పెట్టడం అనేది. తర్వాత మూడోది ఏంటంటే, ఇక్కడ మనకి తర్వాత చెప్పబోయే ఏవైతే ఉంటాయో దశమా విద్యలో నేనైనా సరే ఈరోజు అయితే కనుక చిన్న మస్తాదేవిని పూజించడం అనేది అయితే ఉంటుంది. అలాగే ఈరోజు అంటే ఇక్కడ మనకేంటంటే ఈ దశమా విద్యాలలో ఒకసారి ఒకళ్ళు ఇదే రోజు త్రిపుర సుందరిగా ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తర్వాత చిన్న మస్తాదేవిగా ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఈ రెండూ కాకుండా భువనేశ్వరిగా కూడా చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే నా వరకు నేనైతే కనుక చిన్న మస్తాదేవిని కొలవటం అనేది, అంటే అలా చూసినా ఇలా చూసినా నేను చిన్న మస్తాదేవికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. ఎందుకని ఇస్తాను అంటే కనుక ఈరోజు ఆదివారం ఉంటుంది. సో ఇక్కడ చిన్న మస్తాదేవిని పూజించడం వల్ల ఏంటంటే మనలో ఉండే ఎలాంటి రుగ్మతనైనా సరే పోగొట్టడం అనేది చిన్న మస్తాదేవి చేసే పని. అదే మనకి ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా బాగు చేసేవాడు సూర్యుడు. అద్భుతం, సరిపోయిందిగా. సో అందుకని నేను ఈరోజు చిన్న మస్తాదేవిని పూజించడం అనేది ఉంటుంది. సో ఇక్కడ చిన్న మస్తాదేవిని పూజించాలి అనుకుంటే కనుక సాధారణంగా ఇంచుమించుగా ఈ దశమా విద్యాలకి బీజాక్షరాలు కొద్దిగా అటు ఇటుగా అన్ని ఒకలానే ఉంటాయి మామూలుగా చెప్పాలంటే. ఇక్కడ ఒకవేళ మనం గాయత్రిగా అయితే ఈజీ ఉంటుంది అనుకుంటే, ఓం వజ్ర వైరోచనాయ విద్మయే, వజ్ర వైరోచనాయ విద్మయే, సర్వ రోగాయ ధీమహి, తన్నో దేవి ప్రచోదయాత్. ఇది మనకి ఉపయోగపడేది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే అదే ఎలా చూసినట్టే ఇప్పుడు దశమా విద్యలు నేను కొలిచినా ఇంకోలాగా కొలిచినా ఇవాళ అదే ఉంది కాబట్టి ఇంకా మూడోది అయితే ఏమీ ఉండదు. కానీ ఒకవేళ ఇన్కేస్ మీరు ఎప్పట్లాగా అడిగితే ఏదైనా సరే మనం ఏమంటాం, స్విచ్ బోర్డ్ రూపంలో ఈ పూజలు అవి చేయలేకపోతున్నాము, లేకపోతే అన్యమతంలో ఉన్నాం మేము, అమ్మవారిని కొంతమందికి అన్యమతస్తులకు కూడా అమ్మవారిని చూస్తే ఒక
ఒక ప్రేమ ఉప్పొంగుతుందని చెప్పుకోవచ్చు. నేను మిస్ అవుతున్నా మిస్ అవుతున్నా అని ఫీల్ అవుతూ ఉంటారు. రైట్. మరి వాళ్ళ కోసం ఆకాష్ ఆకాష్. సో ఈ ఆకాష్ అనే పదం ఎంత పవర్ఫుల్ అంటే, ఇందాక మనం సరే రోగాలకు అనేది అనే కాకుండా చాలా మందికి అంటే ఇప్పుడు సరే గొంతుకు సంబంధించిన వ్యాధులు ఏమన్నా కూడా అలాంటి వాళ్ళకి కూడా ఈ ఆకాష్ అనే పదం అనేది ఉపయోగపడుతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఇదే ఆకాష్ అనే సంబంధించి అలాంటి దానికి కూడా ఈ ఆకాష్ అనే పదమే ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేది ఏంటంటే ముఖ్యంగా ఈ హఠాత్తుగా వచ్చే ఊబ కాయం ఆపడానికి కూడా, ఒబెసిటీని ఆపడానికి కూడా ఆకాష్ చాలా మంచి మంత్రం. సో ఈ ఆకాష్ అనేది ఇటు వేదిక గాను పనికి వస్తుంది, ఇటు మామూలుగా కూడా పనికి వస్తుంది. అప్పుడు ఒళ్ళు వచ్చేస్తోందండి, ఎందువల్ల వస్తుందో తెలియట్లేదు అంటే సింప్టమ్స్ స్టార్ట్ అవుతున్నాయి అప్పుడే మొదలు. ఆకాష్ మీరు అనేది ఇప్పుడు థైరాయిడ్ ఉంటే కూడా ఒళ్ళు వచ్చేస్తుంది. అయితే ఈ ఒబెసిటీ అయితే ఇంకా ఇబ్బంది కదండి. సో అప్పుడు రెండిటికీ కూడా పనిచేస్తుంది ఆకాష్. రైట్. అద్భుతం అండి. ఎన్నిసార్లు చేయమంటారు ఈ ఆకాష్ ని? అది ఏదైనా 180 సార్లు చేయాలి. సో మామూలుగా అయితే మీరు ఏదైనా సరే ఎప్పుడు కూడా నేను చెప్పేది కనీసంలో 21 రోజులు లేదా 40 రోజులు ఈ రోజు నుంచి మొదలెట్టి అలా చేసుకోండి. అలా కాకుండా ఉత్తి రోజుల్లో ఎప్పుడైనా సరే ఈ లలిత కానీ గాయత్రి కానీ అన్నపూర్ణ కానీ వీళ్ళందరికీ కూడా సోమవారం శుక్రవారమే ఎక్కువ మంచిది. అంటే ఇక్కడ చాలామంది శుక్రవారం లలితాదేవి చెప్తారు కానీ, బట్ వ్యక్తిగతంగా నేను ఎవరైనా సరే నా దగ్గరికి ఏమంటాం రెమెడీస్ కోసం వచ్చినట్టయితే కనుక వాళ్ళకి లలిత పారాయణ కూడా ఈవెన్ సోమవారమే చెప్తాను. సోమవారం చెప్తారు ఎందుకంటే చంద్రుడి యొక్క బ్యాడ్ ఏది ఉంటే అది ఎఫెక్ట్స్ అలాంటివన్నీ కూడా నిర్మూలించగలిగేది కేవలం లలితాదేవి. అందుకని సోమవారమే చెప్తా. అద్భుతం. సో సోమవారమే చేసుకోవచ్చు హ్యాపీగా. రైట్ అండి. అద్భుతంగా వివరించారు సార్. సో అలాగే ఈ నైవేద్యం సమర్పించడం విషయం కూడా ఒకసారి క్లారిటీ ఇచ్చేసేయండి. చిన్నమస్తాకి అత్యంత ప్రియమైనటువంటి నైవేద్యం ఏంటి? రైట్. ఇక్కడ చిన్నమస్తాకి అయితే కనుక ఖచ్చితంగా మనం ఏం చెప్పాలి అంటే కనుక మినపగారు, అంటే అల్లంతో వేసిన మినపగారులు పెట్టితే కనుక మరింత మంచిది. కానీ ఏదైనప్పటికీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా ఈ దద్దోజనం చేయరు అన్నం అనేది ఏ దేవతకైనా మనం ఎప్పుడైనా కూడా పెట్టచ్చు. కనుక ఈ రెండు ఇట్లా ఏదైనా కూడా తేలిగ్గా పెట్టి ఎస్పెషల్లీ పెట్టాలనుకుంటే మాత్రం అల్లపు గారెలు. అల్లపు గారు చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అటు విజయవాడ కనకదుర్గని అనుసరించి చేసుకునే వాళ్ళైతే లలితా త్రిపుర సుందరిని చేసుకుంటారు 4వ రోజు. కాని పక్షంలో ఇట్లా ఒకవేళ దశ మహావిద్యలో స్మరించుకుంటాం, మేము ఈ సమస్యలతో ఉన్నాము స్మరించుకుంటామంటే చిన్నమస్త ఆరాధన చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. కాబట్టి డెఫినెట్ గా ఇవి చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని మనవార్లు 5వ రోజు ఎవరు ఎవరిని కొలుచుకోవాల్సి ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.